మిత్రులారా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో దూరం ఉంటే మీరు ఎప్పుడైనా అరుంధతి సినిమా చూస్తే ఎట్లా ఉంటుందో, ఆ విలనేశాలు ఎట్లుంటాయో సేమ్ అట్లే ఉంటుంది మిత్రులారా. ఒక్కసారి చూడండి, నిజంగా చూడండి మిత్రులారా. మహబూబ్ నగర్ లో దళితుల శ్మశానం కబ్జా చేసారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వరంగల్ లో భూమిని కబ్జా చేస్తారు. గెలిచి 15 రోజులు అయితే లేదు, ఇగో దళితుల మీద అక్రమాలు, దాడులు, భూములు, కబ్జాలు. నిన్నగాక మొన్న దళిత ముఖ్యమంత్రిని దళితుల మీద వల్ల మాన్న ప్రేమ వలకబోసినటువంటి కాంగ్రెస్ నేతలు దళితుల భూముల్ని కబ్జా చేస్తున్నారు మిత్రులారా. ఇకపోతే ఒకసారి వెలుగు తీసుకుందాం. ఈ నెల 25 నుంచి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఈ నెల 28 నుంచే. ఒక్కసారి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏముండదు. దీనిపైన ఒక్కసారి చూడండి మిత్రులారా. మిచెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షల ఐపీఎల్. గతంలో 2014లో ఐపీఎల్ పరిస్థితి ఎట్లా ఉండే, 2 కోట్లు 3 కోట్లు ఇస్తే పేజీల ఫ్రంట్ పేజీలు వచ్చేది. ఇలా 24 కోట్లు. 2014లో అప్పుల్లో ఉన్న తెలంగాణ, బాధల్లో ఉన్న తెలంగాణను ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని చేస్తే ఇది ఈజీ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, మన ఊర్లో ఉండే కొంత అవగాహన ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే కూడా ప్రతి నెల 25 నుంచి గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది. ఇది వీళ్ళ ఘనకార్యం అని వెలుగు పేపర్ చాలా కష్టపడి ఏదో వృద్ధి ప్రయత్నం చేస్తుంది. మరో 49 మంది ఎంపీలపై వేటు. మొన్న 92 మంది, ఇలా 49 మంది కరెక్ట్గా ఇంకో వారం రోజులు చూడండి మిత్రులారా. ఈ బీజేపీ క్యాబినెట్కి, మోడీ క్యాబినెట్కి పార్లమెంట్లో చర్చించే దమ్ము ధైర్యం లేదు. మీడియా ముందు వచ్చి మాట్లాడే మగతనం లేదు ఆ మోడీకి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంత దౌర్భాగ్యమైన పాలన, 10 ఏళ్లల్లా మీడియా పాయింట్ ముందుకు వచ్చి మాట్లాడే ప్రధాని ఇంతవరకు లేడు. అట్లాంటి పరిస్థితుల్లో చర్చించే పరిస్థితి ఉంటుందా? వీళ్ళకి పరిస్థితి ఉండదు. కరెక్ట్, ఇంకో కొద్ది రోజులు ఇట్లే కొనసాగితే బీజేపీ వాళ్ళు ఆ 303 మంది తప్ప ఇంకే ఎంపీని ఉండరు. అందరిని సస్పెండ్ చేసి వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళే కూర్చొని ముచ్చట చెప్పుకుంటారు. కాళేశ్వరం స్కామ్ పై సిబిఐ విచారణ కోరాలి. పిసిసి హోదాలో అడిగి సీఎం హోదాలో ఎందుకు డిమాండ్ చేస్తున్నాడని రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. రఘునందన్ అంటే నా గౌరవం, రగన్న ప్రతి వీడియో నేను చూస్తా. నిజంగా రగన్న ప్రెస్ మీట్ పెట్టిండు అంటే నిజంగా కాంగ్రెస్ మీద ఫైర్ అవుతాడేమో, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, రైతు బంధు గురించి మాట్లాడతాడేమో అనుకున్నా, లేదంటే 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడతాడేమో అనుకున్నా, దళిత బంధు గురించి మాట్లాడతాడేమో అనుకున్నా, ఇవేమీ మాట్లాడకుండా కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన కాగితం చదివిపోయినటువంటి రఘునందన్ రావును నేను సూటిగా తెలుసుకున్నా. ఇంత పెద్ద పుస్తకం పట్టుకొచ్చినావు రఘన్న, దానిలో 105,000 కోట్ల రూపాయలు అన్నావు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేవలం 87,000 కోట్ల రూపాయలని నేను చెప్తున్నా. అంతకంటే ఎక్కువ ఎక్కడ నీ పుస్తకంలో ఏడుందో చూపించగలవా రగన్న అంటున్నా. ప్రపంచంలో బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం అని గూగుల్ చెప్తుంది. మరి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆడిట్ పుస్తకంలో 87,000 కంటే ఎక్కువ ఏడుందో చూపించగలవా అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి చదవడానికి కనీసం ఈ సిద్దిపేట గడ్డ మీద పుట్టినటువంటి ఒక ఉద్యమకారుడానికి సిగ్గన్నా లేదా అనిపిస్తుంది రగన్న. ఇంకా ఏమన్నావు, అదనపు భారం 10,000 కోట్ల రూపాయలు పడ్డదని చెప్పినావు కదా. నిజంగా నువ్వు ఈ సిద్దిపేట బిడ్డ మీద ప్రేమ ఉంటే, ఈ సిద్దిపేట గడ్డ మీద ప్రేమ ఉంటే, నువ్వు గుజరాత్ బానిసవే కాకపోయి ఉంటే తెలంగాణలో బాయిలకాడ మీటర్లు పెట్టనందుకు బీజేపీ నీ నరేంద్ర మోడీ 30,000 కోట్ల రూపాయలు ఆపింది కదా. గా 30,000 కోట్ల రూపాయలు వేసి ఉంటే దాని గురించి నువ్వు మాట్లాడుంటే ఈ 10,000 భారం పడేదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో రగన్న, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నిజంగా అసలు 87,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు తెలంగాణ నీళ్ళే లేదన్నావు కదా. నిన్నగాక మొన్న దుబ్బాకల నీ ముఖం మీద ఉంచినట్టుగా నిన్ను ఓడగొట్టి రే, నీ దుబ్బాక ప్రజలను అడుగు. నువ్వు జలనదిగా వేస్తా అన్న ఆ నదిని నీళ్లతో నింపుంది ఎవరు? ఒక్కసారి అడుగు రగన్న. ఇష్టం వచ్చినట్టుగా నువ్వంటే గౌరవం, ఇప్పటికీ గౌరవం ఉంటుంది. ఇట్లాంటి ప్రెస్ మీట్ వల్ల నీ మీద గౌరవం ఏం పోదు, కానీ ఇంతకు దిగజారుడు మాటలు మాట్లాడకు రగన్న, ఇంతకు దిగజారుడు మాట్లాడకు. ఇంకేమంటున్నావు, అమిత్ షా పార్లమెంటరీని మాట్లాడుతున్నావు. పార్లమెంట్లోనే కదా నీ మంత్రి కాళేశ్వరంలో అవినీతి జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చిండు. నీ బీజేపీ కదా, మరి ఎందుకు మాట మారుస్తున్నావు? బీజేపీ గల్లీలో ఒకటి, ఢిల్లీలో ఒకటి ఉంటుందా? అంటే బీజేపీ ఎక్కడ పడితే, ఏది పడితే అది ఫేక్ వీడియోలు చేసినట్టుగా తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూయచ్చా? ఆత్మపరిశీలన చేసుకో రగన్న, ఆత్మపరిశీలన చేసుకో. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పటికీ నీ మీద గౌరవమే రగన్న. ఇకపోతే ఫేక్ ఒరిజినల్ వీడియోకి తేడా తెలవదా అని చెప్పేసి సిద్ధరామయ్యది హైలైట్ చేస్తుంది వెలుగు పేపర్. వాస్తవంగా ఇది ఫేక్ వీడియోనే కావచ్చు, కానీ
ఆ ఫేక్ వీడియోలో ఏమున్నదో కర్ణాటకలకు అదే జరుగుతుంది, కర్ణాటకలకు అదే జరుగుతుంది. ఇచ్చిన హామీని నిలబెట్టి రాయి సిద్ధరామయ్య, డికే బోస్. వాస్తవంగా వీళ్ళు నిజంగా కర్ణాటకలో ఏదో పీక్ పడగొడితే అది ఫేక్ వీడియో అని చెప్పాలి. ఆడ చేసింది లేదు, పీకింది లేదు, వాస్తవం చెప్తే ఫేక్ వీడియో అంటారు. అంతకన్నా ముందు సిద్ధరామయ్య ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వెలుగు పేపర్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఏమైనా నిలవచ్చిన కర్ణాటకలో ఎట్లాంటి పరిస్థితి ఉంది అర్థం చేసుకుంటే డికే శివకుమార్ లాంటి ఈ సిద్ధరామయ్య లాంటి ఫాలో అవ్వరు. మిత్రులారా, ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది. మిత్రులారా, ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ ఎట్లా ఉంటుందట, రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తామట. రాష్ట్రమే ఏర్పడడం ఇష్టం లేని ఈ బానిస చంద్రబాబు కాళ్ళు నాకే ఈ బానిస ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తాడా? తెలంగాణ సంస్కృతి అంటే నీకు తెలుసా? నేను తెలిసింది ఏంది, బ్రోకరిజాలు, వానికి వీనికి పైసలు ఇచ్చుడు, రియల్ ఎస్టేట్ దందా, ఓ 100 మందిని వేసుకొని గ్యాంగ్గా గుంపుగా పోవడం. గుంపు మేస్త్రికి ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? తల్లి స్కిల్స్ పెంచుకోవాలని చెప్పేసి రాష్ట్రపతి గారు హైదరాబాద్కి రావడం మంచిది. ఇకపోతే మీరు బంగారు తెలంగాణ వేస్తే ప్రజావానికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి మా పొన్నం ప్రభాకర్ అన్న ఏదేదో మాట్లాడుతుండు. ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటారా? ఇత్తనమే నకిలీ అయితే అది ఇంకా మొలకెత్తడం ఎందుకు? బట్టిగా పంట వేస్ట్. నిజంగా మామిడి చెట్టు పెడితే మామిడికాయలు కాస్తాయి, కానీ తుమ్మ చెట్టు పెట్టి మామిడికాయలు కాస్తాయా? కాయే కదా ప్రభాకర్ అన్న. దీనికి ఇంకా విత్తనం మొలకెత్తితే కదా నకిలీ ఏదో తెలిసేది. ఆల్రెడీ 60 ఏళ్ళు మీరు మొలకెత్తిర్రు, మీరు తుమ్మలే మొలిచిర్రు, పీకి పడేసినాం, మళ్ళా అడ్డదారుల వచ్చిర్రు, అది కూడా మళ్ళా విగేస్తారు జనం. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. ఇంకేమంటారు, ప్రజావానికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తాయి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎంకు ఫిర్యాదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై ప్రజావాణిలో కంప్లైంట్, కాపురాలో 60 ఎకరాలు ఆక్రమించండి అని చెప్పేసి ఆవేదన. ఎందుకు వస్తాయి? మీ కాంగ్రెస్ పాలనలో మీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలు చెప్పడానికి అన్యాయాలు చెప్పడానికి వస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి చూడండి, మీకు వచ్చే కంప్లైంట్స్ 90% మీ కాంగ్రెస్ హయాంలా మీ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి మోసాలే, పాపాలే. గుర్తుపెట్టుకో, 90% అట్లాంటివి వస్తాయి. ఒక్కసారి మీరు గట్టి ఆరాధిస్తే ప్రభాకర్ అన్న మీకు కూడా అర్థమవుతుంది. మీరు బీసీ బిడ్డనే కదా ఒకసారి ఆలోచించుకుని. ఇంకా రాష్ట్ర పరిస్థితులపై నేడు అసెంబ్లీలో ప్రజెంటేషన్. నేనే గౌరవాధ్యక్షుడిగా ఉంటా సీనా అన్న, ఎందుకే ఒడిచిపోయిన ముచ్చటా?